నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్ పోరులో వైసీపీ విజయానికి సహకరించండి కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో పార్టీ నేతల విజ్ఞప్తి మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి పీఓడబ్ల్యూ డిమాండ్ విశాఖ సుందర సీగలో మరో మణిహారం బీచ్ రోడ్లో 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం బీచ్ రోడ్కు మహర్దశ త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి నగర పోలీసుల స్పష్టీకరణ ఇక వార్తల వివరాలు చూద్దాం ग्रेटर ఎన్నికలను అన్ని రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది అందులో భాగంగా కమ్మ సామాజిక వర్గంతో నగరంలోని ఓ హోటల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేసిన సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది జీవీఎంసీకి ఎట్టకేలకు జరుగుతున్న ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరం నలుదిక్కులా నాలుగు స్థానాలను కోల్పోయిన వైసీపీ ఎలాగైనా జీవీఎంసీపై పట్టు సాధించాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా పాములు కదుపుతోంది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే బస చేసి ప్రచారం సాగించిన విషయం తెలిసిందే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంతో నగరంలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి సహకారం అందించాలని విజయసాయిరెడ్డి ఎంపీ ఎంవివి సత్యనారాయణ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు వ్యాపార దిగ్గజాలకు విజ్ఞప్తి చేశారు మేయర్ పీఠాన్ని వైసీపీకి అందించేలా సహకరిస్తే నగరం అంతర్జాతీయంగా అభివృద్ది చెందేందుకు దోహదపడిన వారమవుతామంటూ వారికి సూచించారు సమావేశంలో వైసీపీ నాయకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా పాల్గొన్నారు మనం అందరం కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో నిజంగా నేను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా చాలా డిసిప్లిన్డ్ గా పట్టుదలతో పట్టుదల అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పట్టుదలతో ఐక్యతతో అన్ని రంగాల్లో అది వ్యవసాయ రంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు సేవా రంగం కావచ్చు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని నిజంగా నేను మీ అందర్ని కూడా అభినందిస్తా ఉన్నా నేను బహుశా చాలా మంది నాకు ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉందని నేను అనుకోవచ్చు కానీ నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను ఎప్పుడూ కూడా క్యాస్ట్ గురించి ఆలోచించను మన చట్టం న్యాయం గురించి ఆలోచించి చేస్తాను అది ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తైనా కూడా మనం చేసేది న్యాయమా ధర్మమా పేదలకు హెల్ప్ చేయాలి మనం చట్టాన్ని అతిక్రమించకూడదు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో నేను ముందుకు పోతాను సంశరావు గారు ఆ రోజు అక్కడ ఐలా ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర ఆ రోడ్ ఈ గంగవరం పోర్టు రోడ్డును ఆక్రమించుకున్నప్పుడు కానీ లేకుండా ఉంటే ఇంకా మరి ఇతరత్ర మనం ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎంక్రోచ్మెంట్ గురై అవన్నీ కూడా రెజ్యూమ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో నేను ఎక్కడా కూడా క్యాస్ట్ అన్నటువంటిది ఒక క్రైటీరియాగా తీసుకోలేదు ఈవెన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ ఆక్రమణలు కూడా తొలగించి గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం పేద ప్రజలకు మనం ఏం చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో ఇంచుమించు 710 నోటిఫైడ్ స్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి నేను నా యొక్క ఫోకస్ అంతా కూడా ఈ స్లమ్స్ ని మనం ఎలా అభివృద్ధి చేయాలి అక్కడ ఒక 20 గజాలు 30 గజాలు వీటిల్లో కూడా ఇల్లు కట్టుకోవడం చిన్న చిన్న గుడిసెలు వీటి చాలా అసౌకర్యంగా గురవుతా ఉన్నారు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నివసిస్తా ఉన్నారు అక్కడ
ప్రాబ్లం అంతా ఏంటంటే మీరు మీరు ఇక్కడ వెకేట్ చేయండి మీకు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టిస్తాం అంటే వాళ్ళు ఒక్కరు ఎందుకనంటే ఈ వెకేట్ చేసినటువంటి మరుషణం మళ్ళీ తిరిగి ఈ భూమి మాకు వస్తుందో రాదో అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫియర్ అన్నటువంటిది వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఒకవేళ అవసరమైతే మీ ల్యాండ్ని మీకే ముందు పట్టా ఇచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలన్నిటిని కూడా కంబైన్ చేసి ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టి వాళ్ళకి మంచి నివాస యోగ్యమైనటువంటి ఇళ్ళు కట్టించాలి సిటీ అప్పుడు సిటీ కూడా ఈ స్లమ్ లేకుండా ఉన్నటువంటి సిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు ఒక సైడ్ వాళ్ళ అవసరాలను గుర్తించి మనం వాళ్ళకి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం ఇంకొక సైడ్ సిటీ అన్నటువంటిది మనం అందమైన సిటీగా తయారు చేసుకుంటున్నాం అన్నటువంటిది నా భావన ఇప్పుడు విశాఖపట్నం సిటీ అన్నది మీ అందరికీ తెలుసు సిటీ ఆఫ్ డెస్టినీ అన్నంటారు ఇది ప్రపంచంలోనే ఇది ఇండియాలో కాదు ప్రపంచంలోనే కదన్న 6th ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ మనం దీన్ని ఎలా ముందుకు తీసుకోవాలి నిజంగా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ఇంకా సామాజిక వర్గాలే కాదు ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ మిగతా రాష్ట్రాల నుంచి అన్ని భాషలు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు ఎందుకంటే చాలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇది దీనికి భవిష్యత్తు అన్నటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది దీన్ని ఒక మంచి సిటీగా మనం డెవలప్ చేసుకుంటే మనం గతంలో హైదరాబాద్ మీద పూర్తిగా ఆధారపడి మనం అక్కడందరి మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కానీ మనం డెవలప్ చేసుకుంటే హైదరాబాద్కి ఎంత ఇన్కమ్ ఉందో అంత ఇన్కమ్ని వైజాగ్ నుంచి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు మీరు ఈ యొక్క కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా చాలా ఏ కంట్రీకైనా వెళ్ళండి మీరు మంచి అత్యున్నత స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలి ప్రతి ఒక్కరం కూడా అని ఒక్కసారిగానే ఆలోచించి మనం ఏది మనం చేయగలమో సమాజానికి అది చేస్తే బాగుంటుంది అన్నటువంటిది నా ఉద్దేశం సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అందరూ కూడా ఇక్కడ అభ్యర్థుల్ని గెలిపించి సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థించడానికి ఈరోజు మీరు ఆత్మీయ సమావేశం పెట్టి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అంటే అత్యంత ప్రేమ ఆప్యాయతలతో విశాఖపట్నం మన రాష్ట్రంలోనే అభివృద్ధి చెందే ఏకైక నగరం దేశంలో అన్ని నగరాలతో పోటీ పడగల సత్తా విశాఖపట్నానికి మాత్రమే ఉంది అని చెప్పేసి ఆయన ఒక చాలా పెద్ద డేరింగ్ స్టెప్ అంత పెద్ద ఒక అడుగు తీసుకోవాలంటే అసలు ఎవరికి ఒక మనిషి అన్నవాడికి ఎవరికి అంత ధైర్యం సరిపోదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి దగ్గర క్యాపిటల్ పెట్టి కొంతవరకు ముందుకెళ్లిన తర్వాత అది కాదు అది చేసింది తప్పు విశాఖపట్నం దీనికి రైట్ ప్లేస్ ఇక్కడ మనం చేయాలనే ఒక నిర్ణయం తీసుకుని ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి దిశగా ఇవాళ ఆయన ఇక్కడ అడుగులేయటం అసలు మామూలు విషయం కాదు అది ఇవాళ విశాఖపట్నం వాస్తవాలను అందరికీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక వర్గం సంబంధించి భూముల మీద ఫస్ట్ నుంచి ఉన్న ఆప్యాయత ప్రేమల కారణంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ భూములు ఏదో తోచినంతలో ఎవరు లెవెల్ వాళ్ళకి అన్నీ కూడా ఆస్తులు పాస్తులు ఉన్నాయి ఇవాళ విశాఖపట్నం నగరం అభివృద్ధి అయితే మీరందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం 100% ఉంటుంది అదేవిధంగా ఇవాళ వ్యాపార అవకాశాలు హోటల్స్ లేదంటే ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్క రంగంలో కూడా విశాఖపట్నం ముందుకెళ్ళి అందరూ చాలా మంచి ఉండగా అవకాశం ఉంది అదేవిధంగా ఈ పరిస్థితుల్లో రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠంలో ఉంటే గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్లో ఉంది ఇంకా తర్వాత 24 తర్వాత కూడా 200% కాదు 500% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంచేత ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ పీఠం దక్కించుకుందో మన విశాఖపట్నానికి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావటం కానీ పరిపాలన సాగించడం కానీ కోఆర్డినేషన్ కానీ అన్నీ కూడా మనకు బాగుంటాయి అని తెలియజేస్తూ మనం అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరందరూ ప్రోత్సహించి మనం విశాఖపట్నం అభివృద్ధి దిశగా
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మనందరం కూడా అప్పుడు చెప్పారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి వేధింపులు ఉండవని అది ఎవరి మీద పనిగట్టుకుని ఎవరి మీద చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి గాని మరి ముఖ్యమంత్రి గారికి గాని లేదని మీ అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ సరే రాజకీయాలు వేరు ఇది వేరు అభివృద్ధి వేరు సంక్షేమం వేరు సో రాజకీయాలు నాకు అన్ని పార్టీలు అన్ని కులాల్లోనూ ఉంటారు అన్ని పార్టీల్లో అన్ని రకాల సమస్యలు ఉంటాయి కానీ మీరందరూ ఎక్కువ మంది బిజినెస్లో ఉన్నారు కాబట్టి గతంలో కూడా మీరు చాలామంది నాకు తెలుసు ఎంజనాథరెడ్డి గారు ఎంపీగా పనిచేసినప్పుడు కూడా చాలామంది కీలక పాత్ర పోషించారు సో మీరందరూ కూడా విశాఖను అభివృద్ధి కోరుకునేవాళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా సరే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీతో ఉంటారు పనులు లభించడం తప్పులేదు ఎనీ బిజినెస్ మ్యాన్ విల్ డూ దట్ దట్ ఇస్ నథింగ్ ఇస్ రాంగ్ కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం అన్న విశాఖపట్నం అభివృద్ధి చేయాలి ఒక వరల్డ్ స్మార్ట్ సిటీగా చేయాలి ఒక ఇంటర్నేషనల్ సిటీగా చేయాలి అనేది ఆయన ఆలోచన రెండోది మన విశాఖపట్నంలో వేరే జిల్లాల నుంచి అందరం వచ్చాం తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉన్నారు కాస్ట్ వరల్డ్ కల్చరల్ సిటీ తప్పనిసరిగా దీనికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది మరి దీన్ని మనం అభివృద్ధి చేసుకుంటే మనందరం కలిసి రేపు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరుతో పోటీ సత్తా ఉన్నటువంటి నగరం ఈ నగరం కాబట్టి ఈ విశాఖ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకునే విధంగా మనందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని దానికి ఈరోజున అధికార పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతు తెలియజేస్తే రేపు కార్పొరేటర్లు కానీ ఎవరు కానీ ఇప్పటివరకు మీరు చూసారు 2 సంవత్సరాల పరిపాలనలో ఎవరు కూడా మా ఎమ్మెల్యేలు కానీ సమన్వయకర్తలు కానీ మిమ్మల్ని ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు మీ అందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులైనటువంటి ఒక మా నాయకుడినే ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో చిన్న ల్యాండ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారని వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు అంటే తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తన మన తన కులం మన కులం లేదా ఇంకో కులం లేదా ఇంకో మన పార్టీ ఇంకో పార్టీ అనేది ఉండదు ఆయన కొన్ని విధానాలు పెట్టుకుని ఆ విధానాల ద్వారా ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చేసి తప్పనిసరిగా ఒక ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నాడు కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మంచి చేసే విషయాలను కానీ మంచి చేసే మనుషుల్ని కానీ ఆయన ఎవరిని కూడా దూరం చేసుకోడని మీ అందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో మహిళా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అవమానాలు అణచివేతలపై తమ గళం వినిపిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ద్వారకానగర్ పౌర గ్రంథాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టాయి మహిళల హక్కులకు సంబంధించిన చట్టాలను పాలకులు పటిష్టంగా అమలు చేయాలని మహిళా సంఘాలు ముక్త కంఠంతో నినదించాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరంలో ఓ భారీ ప్రదర్శన చేపట్టాయి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ హక్కుల రక్షణ కోసం నినదించారు మహిళల హక్కులకు ఏ విధంగా భంగం వాటిల్లుతోంది వాటి పరిరక్షణకు ఎలాంటి పోరాటాలు అవసరం అనే దానిపై అరుణోదయ సభ్యులు ఆలపించిన విప్లవ గీతాలు చైతన్యాన్ని రగిలించాయి మహిళలకు చట్టసభల్లో న్యాయమైన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మహిళా చట్టాలను సక్రమంగా అమలు చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట నాయకురాలు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు Thank you.
అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 110 సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది అంటే మహిళలు పోరాటాల ద్వారానే హక్కులు దక్కలపడతాయని చాటి చెప్పిన రోజు మార్చి 8 దాంట్లో భాగంగా ఈ రోజు మహిళలపై అమలవుతున్న వివక్షత అణచివేత పీడన అదే విధంగా అసమానతలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాలని స్ఫూర్తి పొందాల్సిన రోజు ఈ రోజు మార్చి 8 దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాట పిలుపులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మహిళలకు సంబంధించిన ఉపాధి గాని మహిళలకు భవిష్యత్తును గాని రక్షణ గాని నాశనం చేసే ఈ రోజు నూతన వ్యవసాయ చట్టాలు గాని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు గాని అదే విధంగా చట్టవిరుద్ధ మహిళా తీర్పులు గాని వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాడదామని పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు విశాఖ జిల్లాలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం కార్యకర్తలందరూ కూడా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం వర్ధిల్లాలి సంయుక్త పోరాటాలు వర్ధిల్లాలి సకల పీడనలకు వ్యతిరేకంగా పోరాడదామని నినాదాలిస్తూ పెద్ద ఎత్తున ఈ రోజు మార్చి ర్యాలీ అని జరిపి సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు అశేష పీడిత ప్రజానీకంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకొస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాల వల్ల ఈ రోజు స్వావలంబన కాదు మొత్తం కూడా ఉన్న యొక్క ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఉపాధి రక్షణ కోసం అదేవిధంగా ఈ మహిళలు పోరాటం సాధించుకున్న చట్టాలు ఏదైతే ఉన్నాయో మహిళ హక్కులని మానవ హక్కులని నిరంతరించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోరాటం సాధించుకున్న చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రశ్న మహిళా సంఘ మహిళా లోకానికి ఈ రోజు పిలుపు విశ్వసుందర విశాఖ శిగలో మరో మణిహారం చేరనుంది మహావిశాఖను నంబర్ 1 పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ మార్గదర్శకాలకు అనుగుణంగా బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు విఎంఆర్డీఏ సిద్ధమవుతోంది 40 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సువిశాల బీచ్ రోడ్డు అలా వచ్చి ఇలా పాదాలను తాకి గిలిగింతలు పెట్టే అలలు ఇంకొంచెం ముందుకు వెళితే సందర్శకులకు విజ్ఞానం వినోదాన్ని అందించే అందాల ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఊహించుకుంటేనే ఆ అనుభూతే వేరు దాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపచేసేందుకు విఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది కురుసుర జలాంతర్గామి TU-142 యుద్ధ విమానాల మ్యూజియంలను కలుపుతూ బీచ్ రోడ్లో 100 మీటర్ల సొరంగ మార్గం అక్కడి నుంచి ఒకే టికెట్తో సీ హారియర్ను సందర్శించేలా 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది మ్యూజియం ఏర్పాటు ఆలోచన పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ప్రాజెక్టు మీ అందరికి తెలిసింది మనకు కురుసుర TU-142 ఈ రెండు ఉన్నాయి మూడోది ఇప్పుడు సిహారియర్ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసాము ఈ మూడింటిని కలుపుతూ మనం ఇంకా అక్కడ కురుసుర మ్యూజియం ఒకటి చేయాలని అనుకున్నాము దానికి నేవీ వాళ్ళు కూడా వాళ్ళు సహకారం అందిస్తున్నారు సో కురుసుర మ్యూజియము సిహారియర్ మ్యూజియము హెరిటేజ్ మ్యూజియం ఒకటి ఫుడ్ కోర్ట్ ఒకటి అండర్ గ్రౌండ్ ఫుడ్ కోర్టు వీటన్నింటిని కలిపి దాదాపుగా 40 కోట్లతోటి ప్రాజెక్టు తయారు చేశాము ఇప్పటికైతే సిహారియర్ని మనం స్టార్ట్ చేశాము దాన్ని ఫిబ్రవరి అని పెట్టుకుంటున్నాము కానీ అది ఫిబ్రవరి కాదు నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ అంతా ఈ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాము ఈ మూడింటిని కలుపుతూ అండర్ గ్రౌండ్ మార్గ ఒక వేను కూడా తయారు చేసి ఒకే టికెట్ మీద 3 మ్యూజియమ్స్ చూసేలాగా అంటే 3 చూడాలనుకున్న వాళ్ళకి ఒక టికెట్ని ఇస్తాము ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూడాలనుకున్న వాళ్ళు కూడా చూస్తారు ఒకవేళ ఫస్ట్ కురుసురా నుంచి 3 చూడాలనుకున్న వాళ్ళు ఆ ఒకే టికెట్ మీద కురుసురా చూసిన తర్వాత లోపలికి రోడ్డు మీద నుంచి రాకుండా ట్రాఫిక్లో నుంచి అండర్ గ్రౌండ్లోనే టన్నెల్ ఒక మార్గం ఏర్పాటు చేస్తాం దాంట్లో నుంచి TU-142లోకి వచ్చి దాని నుంచి డైరెక్ట్గా సిహారియర్లోకి వెళ్ళే విధంగా ఎవరికంటే పబ్లిక్ కానీ పబ్లిక్ నుంచి వాళ్ళకి కానీ ట్రాఫిక్ నుంచి ఈ ఇబ్బందులు ఏమి లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసాము దాన్ని కూడా ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ చేస్తాం సాగర్ గర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్మెరైన్ యుద్ధ సమయంలో గగనతలం నుంచి గడగడలాడించిన TU-142 ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్ యుద్ధ విమానం వీటిని చూసేందుకు సాగర తీరంలో సొరంగ మార్గంలో నడిస్తే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ ఆ కళను సాకారం చేసేందుకు బీచ్ రోడ్లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటుకు విఎంఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది అందులో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు బీచ్ రోడ్డు సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా ఈ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంకు తుది రూపు ఇవ్వనున్నట్లు విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు తెలిపారు
నగరానికి మణిహారం సోయగాల సాగర్ తీరం. త్వరలో ఇది కొత్త సొబగులు అద్దుకోనుంది. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు, లాన్లు, ఓపెన్ జిమ్లు, అత్యాధునిక ప్రమాణాలతో మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, సాయంత్రం వేళ బీచ్ సందర్శకులను అలరించేందుకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఎంపీ థియేటర్లు ఏర్పాటు కానున్నాయి. ఆకర్ష విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సోయగాల సాగర తీరం. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఎవరైనా బీచ్ను సందర్శించి వెళ్లాల్సిందే. అయితే బీచ్ సందర్శకులు సరదాగా ఓ గంటసేపు గడిపేందుకు అనువైన వసతులు, సౌకర్యాలు పెద్దగా లేవు. దీనివల్ల పర్యాటకాభివృద్ధికి అవకాశం ఉండటంలేదు. పైగా ఆటుపాట్ల సమయంలో బీచ్ రోడ్ అప్పుడప్పుడు కోతకు గురవుతూ ఉంటుంది. వీటన్నింటి దృష్ట్యా గత టీడీపీ ప్రభుత్వం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్ను కోత నుంచి రక్షించేలా రక్షణగోడ నిర్మించడంతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా తీరాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వాకింగ్, సైక్లింగ్కు ప్రత్యేక ట్రాక్లు నిర్మించటం, ఆహ్లాదం కలిగించేలా అందమైన మొక్కలు, ఇతర సదుపాయాలతో పార్కులు అభివృద్ధి చేయడం, పర్యాటకులకు వినోదం కలిగించేందుకు యాంఫీ థియేటర్ల నిర్మాణం, వ్యాయామం చేసేందుకు వీలుగా ఓపెన్ జిమ్లు, రెస్ట్ రూమ్లు, ఉన్నత ప్రమాణాలతో మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని భావించి డిపిఆర్ తయారు చేయించింది. ఈ ప్రాజెక్టుకు 250 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడంతో 4 దశలుగా విభజించి అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద తొలిదశలో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు 3.5 కిలోమీటర్ల బీచ్ను అభివృద్ధి చేసేందుకు 110 కోట్లతో అధికారులు ఓ అంచనా రూపొందించారు. ఈ మేరకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా హైదరాబాదుకు చెందిన స్టాండర్డ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు జాయింట్ వెంచర్ కింద 112 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నాయి. దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని జీవీఎంసీ టెండర్ నిబంధనల్లో పేర్కొంది. పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖకు ఈ ప్రాజెక్ట్ ఓ మైలురాయి కానుంది. మార్నింగ్ పూట 6 to 9 మన సైకిల్ ట్రాక్లు, వాకింగ్ చేయడానికి అన్ని గురించి బీచ్ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల పురప్రజలందరూ కూడా అటు బీచ్ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కానీ బీచ్ పక్కన ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఆ ఇబ్బందిని కాంట్రాక్ట్ చేయడానికి కంప్లీట్గా మనకి ఒక వాకింగ్ ట్రాకు, ఒక సైకిల్ ట్రాకు ఎప్పుడైనా అదే 6 నుంచి 9 గంటల వరకే కాకుండా ఎవరు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు వాటర్ వాకింగ్ చేయొచ్చు, లేకపోతే సైకిల్ ట్రాక్ మీద సైకిల్ తోటి వెళ్ళచ్చు. ఆ విధంగా ఇండివిజువల్ సైకిల్ ట్రాక్, ఇండివిజువల్ వాకింగ్ ట్రాకు ప్లస్ దాంట్లో ఉన్న అక్కడ ప్రజెంట్గా ఉన్న ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా ఒక పక్కకి జరిపి ట్యాంక్ బండ్ టైప్లో అది పెడదామని, తర్వాత ఏంటంటే వాటరు మీకు బీచ్లో ఎక్కడ కూడా వాటరు పాయింట్స్ లేవు, వాటర్ ఏటీఎంస్ పెట్టడానికి, తర్వాత ఏంటంటే బీచ్లో కూడా యాక్సెస్లో నెంబర్ ఆఫ్ యాక్సెసెస్ పెంచుదామని, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా ఆ యాక్సెస్ లోపలికి దిగి మళ్ళీ పైకి ఎక్కి వెళ్ళిపోయే టైప్లో యాక్సెస్ కూడా పెంచడం, ప్లస్ లాన్ కూడా చాలా పెంచుతున్నాం. తర్వాత బీచ్లో మీకు మెయిన్ ప్రాబ్లం పార్కింగ్ ఒకటి ఉంది, ఆ పార్కింగ్ కూడా వేరియస్ పాయింట్స్లో పార్కింగ్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేస్తూ మనం ఇప్పుడు ఆల్రెడీ ఈ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఒక 2 కిలోమీటర్స్ అనమాట. ఈ రిటైనింగ్ వాల్ ఆల్రెడీ వీక్ అయిపోయిందని కదా, రిటైనింగ్ వాల్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయడానికి, దాంతోపాటు పాత్వే, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నాం. అది 109 క్రోర్స్ తోటి ఆల్రెడీ వర్కౌట్ ఇచ్చాము. సో త్వరలోనే స్టార్ట్ అవుతుంది. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసు శాఖ మనే ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటును తప్పనిసరి చేసింది. దీనిపై విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నగర పోలీస్ కమిషనర్ సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను మీడియాకు వివరించారు.
పోలీసు శాఖ ఎంత మొత్తుకుంటున్నా ఇంకా చాలా మంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇటీవల కొన్ని రిసార్ట్లు బంగారం దుకాణాలలో జరిగిన చోరీలు వాటి ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకులు ఏటీఎంలతో పాటు దాదాపు అన్ని అపార్ట్మెంట్లలోనూ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు అమర్చారు. కాగా ఇటీవల ఓ బంగారం దుకాణంలో జరిగిన చోరీని నగర క్రైమ్ పోలీసులు ఎంతో చాకచక్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ల సాయంతో ఛేదించి దొంగలను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసు శాఖ మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయాన్ని ఆయా సంస్థల నిర్వాహకులు స్వాగతిస్తున్నారు. విశాఖ నగర సిపి కమిషనర్ గారు సీసీ కెమెరాలు అందరూ పెట్టుకోండి అని చెప్పడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. ప్రతి అపార్ట్మెంట్లోనూ ప్రతి స్కూల్లోనూ ఇంపార్టెంట్ నగరంలో ఉన్నటువంటి కోడలి వద్ద కూడా ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేయాలని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకుంటే కొంచెం వెనకంజ వేయడం డెఫినెట్గా ఉంటుంది. నాకు తెలిసి మాక్సిమం స్కూల్స్ అందరూ కూడా సీసీ కెమెరాలు వాడుతున్నారు. దానివల్ల పిల్లలు డిసిప్లిన్గా ఉండడం ఒకటి, అలాగే టీచర్స్ కూడా క్లాసెస్ బాగా చెప్పడానికి కొంత తోడ్పడుతుంది. బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి పిల్లల్ని దొంగిలించడం ఇలాంటివి జరగవు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఒకవేళ అటువంటివి ఏమైనా అయితే ఈ సీసీ కెమెరాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా చక్కగా పనికొస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. సీసీ కెమెరాల ఏర్పాటుపై ఇంకా కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. దీంతో 1978 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144 ప్రకారం సీసీ కెమెరాల ఏర్పాటును పోలీసు శాఖ తప్పనిసరి చేసింది. ఈ సెక్షన్ కింద నగరంలోని 25 రకాల సంస్థలలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సంకల్పించారు. బ్యాంకులు, ఏటీఎంలు, ఆర్థిక సంస్థలు, బంగారం దుకాణాలు, హోటళ్లు, అతిథి గృహాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు, రెసిడెన్షియల్ టవర్లు, కార్యాలయ భవనాలు, పెట్రోల్ బంకులు, షాపింగ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు, జిమ్లు, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు వంటి వాటి ఆవరణలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ ఆర్ గోయింగ్, మరి మరి సీసీటీవీస్ పెట్టారా లేదా, సీసీటీవీ సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఈ బాధ్యత ఉంది కదా ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి బాధ్యత ఉంది. ఇప్పుడు పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి, మీరు హోస్ట్ చేస్తున్నారు. 5 లాక్స్ 10 లాక్స్ రూపీస్ దానికి మీరు హోస్ట్ చేయడానికి మీరు డబ్బులు తీసుకుంటారు. 8,000 రూపీస్ 10,000 రూపీస్ 30,000 40,000 ఒక 10 సీసీటీవీస్ పెట్టలేరా? సో అందుకు మనం 144 సిఆర్పిసి పెట్టి దీనికి దీంట్లో అందరూ అందరికీ ఆల్ ఇంపార్టెంట్ ఆల్ బిగ్ మీడియం లెవెల్ కూడా వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవాలా అని. అంటే ఇఫ్ 32 లాక్స్ వర్త్ చిన్న గోల్డ్ మన డైమండ్ అటువంటిది ఏమైనా గాయబైపోతే అర్థమవుతుంది, 4 లారీ పొటాష్ లోడ్ గాయబైపోతుంది. సో దట్ మీన్స్ వీఆర్ నాట్ పుట్టింగ్ సీసీటీవీ కెమెరాస్ ప్రాపర్లీ. దట్ వాట్ వాస్ ద కాస్ట్? 32 లాక్స్ ఇస్ ద కాస్ట్. 32 లాక్స్ కాస్ట్ వర్త్ మీరు పొటాష్ పెడుతున్నారు. 8,000 16,000 వర్త్ CCTVs we can't put any, this is one question mark. Therefore, we have gone for 144 CRPC, requesting everyone to please put CCTV properly so that we are able to, so that it is security for you. Mana illu, mana baadhyata. గ్రేటర్ పోరులో వైసీపీ విజయానికి సహకరించండి. కమ్మ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో పార్టీ నేతల విజ్ఞప్తి. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. పీఓడబ్ల్యూ డిమాండ్. విశాఖ సుందర సీగలో మరో మణిహారం. బీచ్ రోడ్లో 40 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం. బీచ్ రోడ్కు మహర్దశ. త్వరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు. మన ఇల్లు మన బాధ్యత పేరిట సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి, నగర పోలీసుల స్పష్టీకరణ.
హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.